빠버리는 거예요. 스타트. పేదింటిబిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి విమానంలో లండన్ కు విహారయాత్రకు వెళ్లారు. ఈ ప్రత్యేక విమానంలో పడకలతో పాటు 14 సీట్లు మాత్రమే ఉంటాయి. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇది ప్రపంచంలోనే విలాసవంతమైంది. విస్తా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 నిరుపేద సీఎం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి ఈ విమానాన్ని తెప్పించారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫ్లాష్ బ్యాక్. జగన్ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది రే రామ్, జగన్ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. నిన్న రాత్రి 11 గంటలకు జగన్ తన కుటుంబంతో కలిసి ఈ విమానంలో గన్నవరం నుంచి నేరుగా లండన్ కు బయలుదేరారు. తరచూ పేదవాడినని చెప్పుకునే జగన్ సింప్లిసిటీ ఇదన్నమాట. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వ్యక్తిగత పర్యటన కావడంతో సీఎం కుటుంబానికి అయ్యే ఖర్చు అంతా ప్రైవేట్ ఖర్చు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా? హాయ్ బామ్మ. హాయ్ మనోడా. 4 రోజులుగా ఎక్కడికి వెళ్ళావు? డ్యూయెట్ పడుకోవడానికి వెళ్ళొస్తున్నాను బామ్మ. ఒరేయ్, డ్యూయెటా? చూడు, డబ్బున్న వాళ్ళకైతే లవ్వు, మనలాంటి వాళ్ళకి అది కొవ్వురా. మనకెందుకు ఆ కొవ్వు? ఓకే, సెకండ్ అండి. జగన్ అన్నయ్య మళ్ళీ వస్తారని అనుకుంటున్నాము. హలో సురేష్. లాస్ట్ స్టేజ్ ఆఫ్ హలో సురేష్. కరోనా టైంలో కూడా ఎవరు లేనప్పుడు ఆయన సింగిల్ హ్యాండ్ తో మొత్తం దేశాన్నంతా పరిపాలించారు. ఆయన సింగిల్ హ్యాండ్ తో మొత్తం దేశాన్నంతా పరిపాలించారు. ఇచ్చాడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ చేరుకున్నారు. ఎవరికి ఉపయోగం? ఆయన ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఏంట్రా, ఎవరిని వచ్చారా? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. ప్రభు, హరిరామ్, కృష్ణరాధం, జగన్మోహన్ రెడ్డి. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మనీ కొట్టేద్దామని. జూన్ 9న విశాఖలో 2వ సారి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు మంత్రి బుత్స సత్యనారాయణ. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. హీలలు సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. గుర్తుపెట్టుకో బాస్, జూన్ 4న మోత మోగిపోవాలి. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలా పోతున్నాను రా. జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా? ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు. ఎవడే గిఫ్టీ గాడు, ఎంత ఇచ్చావు? ఆయన ఒక్క మాట చెప్పాడంటే అది శిలాశాసనమే. 2019లో కాన్ఫిడెంట్ గా చెప్పారు, 151 కొట్టారు. ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాకు నాకు. ఇప్పుడు చెబుతున్నారు అంతకు మించి కొట్టడం ఖాయం. వాడిని పంపించాయి, టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది.
ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఆల్రెడీ ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్న ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.